हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर यूट्यूब चैनल तोड़सम किंग। सो फ्रेंड्स प्रीवियस वीडियो अच्छे चूसर कदा सो वीडियो एला किंद कमेंट बॉक्स में तक कोई कमेंट अच्छे चाहिए फ्रेंड्स। वीडियो चेयरानिकि टाइम अच्छे पड़ेगा सो मेरे को सपोर्ट को फ्रेंड्स सो को सपोर्ट अच्छे चाहिए। सो ई वीडियो ने फुल सांग तोड़ विनाले टेलीग्राम चैनल अच्छे पोस्ट सो अड़कारी फुल सांग तोड़ विन सो नचते लाइक चेयर अद विधा फ्रेंड्स शेयर अदे विधा टेलीग्राम जॉइन अवानी फ्रेंड्स अच्छे मैं फर्स्ट आफ् आलते एलर्ट मोशन मोडिफाइड डाउनलोड सो अच्छे प्रोवाइड काबी सो अच्छे मेरे एलर्ट मोशन डाउनलोड तरह प्रीसेट्स अच्छे इंप्रूव सो वीडियो की यूज प्रीसेट्स अच्छे डिस्क्रिप्शन में पड़ता है। सो फोटे बीट मार्क सेके पेटो सो आ रे प्रीसेट्लते इंप्रूव सो मेरते कुछ सपोर्ट चाहिए फ्रेंड्स। सो इप्पटिवरकु अयिते मन चानल अयिते एवरैते सब्सक्राइब चेयनि वाळ्ळु एवरैना उंटे वेंटने सब्सक्राइब अयिते चेयंडि अदे विधंगा मी फ्रेंड्स फ्रेंड्स की कूडा शेर चेयंडि सो मन चानल अयिते नच्चिते जॉइन अवुतारु। सो इप्पुडैते मनमैते लेट चेयकुंडा वीडियोलोकि अयिते वेल्लिपोदां। सो फ्रेंड्स मीरैते लडमोशन याप अयिते ओपन चेसुकोंडि सो इक्कडैते चूडंडि लोडिंग अयिते अवुतुंदि सो सो प्रोडक्ट वेल्लिनट्लयिते इक्कडैते चूडंडि बीट मार्क इदे चेयकूडदु कदा सो फस्ट आफ् आल् मीरु एं चेस्तारंटे बीट मार्क पैन अयिते ओपन चेसुकोंडि सो इक्कडे चूडंडि नेनैते इंटर्फेस अयिते इलागैते उंटुंदि सो नेनैते ग्रूप्स अयिते इच्चानु सो अक्कडैते फार्फेट अयिते ओक वेरे लेवल्लो अयिते ओक एफेक्ट्स अयिते उंटायि सो मीरैते याड् चेसिन तर्वात मीकैते चाले चाला बागैते नच्चुतुंदि सो इक्कडैते चूडंडि इक्कड कूडा इला सो कोन्नि अयिते इलागे फुल गा अयिते मीकैते प्रोवाइड चेस्तानु काबट्टि सो कोंचेम एक्कड वीडियो अयिते एक्कड स्किप चेयकुंडा लास्ट वरकु अयिते चूडंडि सो अप्पुडे मीकैते वीडियो एला चेयालो अर्थम अवुतुंदि। सो इक्कडैते चूडंडि मीरैते फस्ट आफ् आल् मी फोटोस नि अयिते कोन्नि फोटोस नि अयिते मीरैते ओक 10 वरकु अयिते मीरैते रिमूव बिट् चेसुकोंडि सो रिमूव बिट् चेसि एला चेयालो तेलियकपोते सो वीडियोस अयिते चूडंडि यूट्यूब लो सो अक्कडैते तेलुस्तुंदि सो अदे विधंगा इक्कड चूडंडि सो కొన్ని ఫోటోస్ నైతే మీరైతే క్రాప్ చేసుకోండి సో 9:16 రేషియోలో అయితే మీరైతే ఫోటోస్ నైతే క్రాప్ చేసుకోండి సో అప్పుడు మీకైతే ఇక్కడైతే ఫోటోస్ అయితే సరిగా అయితే పడతాయి సో ఇక్కడ చూడండి నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫోటోస్ ఎలా యాడ్ చేయాలో సో ఈ ప్లేస్లో అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ ఫోటోస్ అయితే అప్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడైతే తర్వాత చెప్తాను సో ఈ స్పేస్ ఉన్న ఫోటోస్ అయితే ఉంటాయి చూడండి ఇక్కడైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడైతే ఈ ఫోటో ఇక్కడ ఈ ఖాళీ ఉన్న ప్లేస్లో అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి సో ఫుల్ స్క్రీన్లో సో నీకైతే మీకైతే తర్వాత నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ గ్రూప్స్లలో సో ఇక్కడైతే చూడండి ప్లస్ మీడియా ఆఫ్స్క్రీన్ మీడియాలో వెళ్ళి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పట్ కార్డ్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ప్లస్ మీడియా ఆఫ్స్క్రీన్ మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటోని అయితే అదే విధంగా యాడ్ చేసుకుని దీని కూడా ఎక్స్ట్రా పట్ కార్డ్ చేస్తున్న తర్వాత ముందుకు వచ్చి నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకుని దీని కూడా ఎక్స్ట్రా పట్ కార్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోటోని అయితే ఇలా యాడ్ చేసుకుంటాను సో ఇదే విధంగా లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి సో లాస్ట్ వరకు సో ఫ్రెండ్స్ ఇలాగైతే నేనైతే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఈ ప్లేస్లో అయితే సో ఇప్పుడైతే మనమైతే గ్రూప్స్లో అయితే ఎలా ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకోవాలి సో రిమూవ్ చేసుకున్న ఫోటోస్ అయితే ఎక్కడ యాడ్ చేయాలో నేనైతే చెప్తాను సో క్లారిటీగా సో ఇక్కడైతే చూడండి ఇప్పుడైతే ఈ స్టార్టింగ్లో ఈ ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ఈ దీని మీద డ్యామ్ చేసుకోండి 8 గ్రూప్లోకి వెళ్ళండి సో 8 గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే కింద ఉన్నది చూడండి దాన్ని ఇక్కడైతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి సో ప్లస్ మీడియా ఆఫ్స్క్రీన్ మీడియాలో వెళ్ళి సో ఇక్కడైతే రిమూవ్ బిట్ చేసుకుని ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్గా అయితే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా ఈ విధంగా సో దీన్ని అయితే ఇక్కడ చూడండి ఈ ఈ గ్రూప్లో ఉన్నది చూడండి ఈ ఫోటోస్ అవి రెక్టాంగిల్స్ సో అవి ఎంత ఉందో అంతే కట్ చేసుకోండి ఎక్స్ట్రా పార్ట్ తర్వాత ఈ ఫోటోని అయితే ఇలాగైతే ఇక్కడైతే పెట్టేసేయండి సో ఫర్ ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి తర్వాత దీని అయితే కిందకి స్క్రోల్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఇలాంటిదే ఇంకో ఫోటోని అయితే ఉంటుందో చూడండి రిమూవ్ చేసుకోకముందు ఎలా ఉంటుందో ఫుల్గా ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ చూడండి నేనైతే అదే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ సో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా తర్వాత ఈ ఫోటోని కూడా ఇక్కడైతే ఈ ఫోటో ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటూ నెక్స్ట్ పార్ట్ తర్వాత దీని అయితే టోటల్ కిందకి అయితే తీసుకొస్తున్నాను సో ఇక్కడ సో ఇక్కడైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటున్నాను ఈ ఫోటోని బ్యాక్గ్రౌండ్లో సో ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా తర్వాత ఇప్పుడైతే కింద ఉన్న ఫోటో మీద ట్యాప్ ఇసుకోండి సో ఇక్కడైతే ఎఫెక్ట్ వెళ్ళి 3 డేస్ వెళ్ళి కాపీ చేసుకోండి ఈ ఎఫెక్ట్ తర్వాత ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో అయితే ఫుల్ స్క్రీన్ చేసి యాడ్ చేసాము ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే డెడ్ చేసుకోండి
కిందన ఫోటోని తర్వాత ఏం చేస్తారంటే సో ఇక్కడ కూడా ఇదే ఎఫెక్ట్ని కూడా కాపీ చేసుకోండి. తర్వాత ఇప్పుడు రిమూవ్ బి చేసుకున్న ఫోటోకి అయితే ఎఫెక్ట్ని అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఈ ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి ఈ కలర్ని. సో ఈ విధంగా అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని అయితే చిన్నగా చేసుకోండి. సో మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇలాగైతే చిన్నగా అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఇంత అయితే చేసుకోండి. సో ఇలాగా సో ఇంత పెట్టేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ తర్వాత మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది, దాన్ని కూడా అలాగే ఎడిట్ చేయండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సో ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ప్లస్ మీడియా ఆస్కున్న మీడియాలో వెళ్ళి ఇంకో రిమూవ్ బీజ్ అంటున్నా. సో ఇక్కడైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కూడా వేరే రిమూవ్ బీజ్ చేసుకున్న ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని కూడా ఈ రెక్టాంగిల్స్ అయితే ఇక్కడ వరకు అయితే క్రాప్ చేసుకోండి ఫోటోని. తర్వాత దీన్ని అయితే కిందికి తీసుకురండి. సో తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో సేమ్ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఉన్నదైతే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నేనైతే అదే ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని సో దీన్ని కూడా కిందికి తీసుకొచ్చిస్తున్నాను. సో ఈ విధంగా తర్వాత దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకున్నా. తర్వాత ఇప్పుడైతే కింద ఉన్న ఫోటో ఉంటుంది చూడండి ఈ కలర్. సో దాని మీద వెళ్ళి ఎఫెక్ట్స్ కాపీ చేసుకొని ఇప్పుడైతే ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకుంటున్నా. తర్వాత ఈ ఫోటోని అయితే డిలీట్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటుంది చూడండి, దాని అయితే ఇలాగైతే ఇంత అయితే పెట్టేస్తున్నా. సో తర్వాత సో దీని ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకున్న ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సారీ ఈ ఫోటోకి రిమూవ్ చేసుకున్న ఫోటోకి అయితే ఎఫెక్ట్ని అయితే పేడ్ చేసుకోండి. దీన్ని అయితే డిలీట్ చేసుకోండి. సో ఈ విధంగా డిలీట్ చేసుకొని కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఇక్కడైతే ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా ఇది కూడా పర్ఫెక్ట్గా అయితే ఇలాగైతే వస్తుంది కదా. సో ఇలా వచ్చిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడైతే కొంచెం మీరు ఎడిట్ చేసేటప్పుడు అయితే ఈ గ్రూప్స్ అయితే ఇలాగైతే కట్ అయిపోతాయి. తర్వాత చూసి అయితే మీరైతే ఈ నెక్స్ట్ బీట్ మార్ దగ్గర వరకు అయితే ఇక్కడైతే ఈ ఆప్షన్ టైమర్ పక్కన ఈ సింబల్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ వరకు అయితే వస్తుంది. సో మీరైతే చూసి ఎడిట్ చేసుకోండి. తర్వాత ఇలాగే అన్ని ఇవి కూడా అలాగే ఉంటాయి. సో అవన్నీ అలాగే ఎడిట్ చేసుకోండి. సో తర్వాత ఇంకొక విషయం అంటే ఇక్కడైతే మీకు అయితే చెప్తాను. సో ఇంకొకటి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ముందుకైతే వచ్చిస్తున్నాను సారీ ఇట్టే. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొంచెం అయితే మీరైతే క్రాప్ చేసుకున్న ఫోటో 9:16లో క్రాప్ చేసుకున్న ఫోటో అయితే కావాలి. సో దీని మీద ట్యాప్ చేసుకోండి. సో ఇమేజ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. సో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సో ఇక్కడ చూడండి, ఈ స్టార్ గుర్తు మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడైతే ఫిట్ మీద ట్యాప్ చేసుకోండి. ఫిట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడైతే మళ్ళీ ఇంకా స్టార్ మీద సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ప్లస్ సింబల్ మీద వేసుకుంటున్నా. చూడండి, ఇక్కడైతే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. సో ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా. సో నెక్స్ట్ ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, పర్ఫెక్ట్గా అయితే ఇలాగైతే సెట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఈ గ్రూప్స్ని కూడా అలాగే ఎడిట్ చేసుకోండి మీరు. సో ఇక్కడ లాస్ట్ వరకు అయితే అలాగే ఎడిట్ చేసుకోండి. సో ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కంప్లీట్గా అయితే మనం ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకున్నట్లయితుంది. సో ఇక్కడైతే నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోస్కి ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే చేయండి. సో బ్యాక్ వచ్చేసి సీక్రెట్ ప్రయాణం అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే మీకు అయితే 3 ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. సో సింపుల్గా అయితే ఉంటాయి ఎఫర్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫర్ట్ వెళ్ళి 3 రోజు వెళ్ళి కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మీరు ఎడిట్ చేసే ప్రయాణం అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటో ఉంటుంది చూడండి, దీనికి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ సీక్రెట్ ప్రయాణం అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే సెకండ్ ఎఫర్ట్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ ఎడిట్ చేసే ప్రయాణం అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడైతే ఈ ఫోటో ఉంటుంది చూడండి, ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ముందుకు అయితే వచ్చేయండి. సో ఇక్కడే 2 ఫోటోస్ కాంబినేషన్లో ఇప్పుడైతే 2 ఫోటోస్ అయితే ఉంటాయి చూడండి. ఇప్పుడైతే సెకండ్ ఎఫెక్ట్ అయితే ఫస్ట్ దానికైతే యాడ్ చేసుకోండి. సెకండ్ దానికైతే తర్వాత థర్డ్ ఎఫెక్ట్ అయితే కాపీ పేడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనమైతే సెకండ్ ఎఫెక్ట్ని అయితే పేడ్ చేసుకుంటాం. సో ఈ స్టార్టింగ్ ఫోటోకి సో ఇలాగైతే ఎక్కడ అయితే 2 ఫోటోస్ అయితే ఉంటాయి చూడండి ఇక్కడ కాంబినేషన్లో. సో ఆ స్టార్టింగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా. సో ఇలాగైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. సో అన్ని ఫోటోస్కి నెక్స్ట్ ఈ ఫోటోకి. సో నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి సారీ ఇక్కడ ఈ ఫోటోకి.
సో ఇలాగైతే యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ సీక్రెట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడైతే థర్డ్ ఎఫర్ట్ అయితే కాపీ చేసుకొని సో ఇప్పుడైతే మిగిలిన ఫోటోస్కి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి నేనైతే పేడ్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇక్కడైతే సో ఈ ఫోటో అంతా చూడండి. సో ఇలాగైతే ఇప్పుడైతే మిగిలిన ఫోటోస్ అయితే ఉంటాయి చూడండి. సో ఆ ఫోటోస్కి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. సో ఇలాగ లాస్ట్ వరకు అయితే అలాగే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరైతే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే చెప్పాను కదా, సో ఇలా ఎడిట్ చేయాలి. సో ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయితే మనమైతే ఎఫర్ట్స్ అయితే ఇలా యాడ్ అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అయితే ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఏం చేస్తారంటే సో పైన ఎక్స్ట్రా ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే వీడియోలో వెళ్ళి మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుంది సో అంత రెజల్యూషన్ అయితే పెట్టేసుకోండి, క్వాలిటీ హై పెట్టుకోండి, తర్వాత ఎక్స్ట్రా ఆప్షన్ మీరు ట్యాబ్ చేసుకోండి. సో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు అయితే నచ్చిందని అనుకుంటా. సో నచ్చితే లైక్ చేయండి, సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి అయితే మీ ముందుకైతే ఉంటాను. సో అంతవరకు బాయ్.